వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 175కి 75 సీట్లు గెలవడం అసాధ్యమేం కాదని ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమమే సమీక్ష నిర్వహించారాయన. ఈ మేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు, రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు మరో ఎత్తు అని అన్నారు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యమన్నారు. మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందన్న సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయన్నారు. గేర్ కూడా మార్చాల్సిన సమయం కూడా వచ్చింది. ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపెయిన్ కానీ గడప గడప కానీ మన ప్రయాణం కానీ ఇవన్నీ ఒక ఎత్తు. ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, ఇక ఈ 6 నెలలు కూడా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు. ఇన్ని రోజులు బాగా చేసినా ఈ 6 నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. 175కు 175 వైనాట్ అని, ఇట్ ఈస్ పాసిబుల్. ఇంతకు ముందు నేను చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టే గ్రాస్ రూట్లో మనకు పాజిటివ్ సిగ్నల్స్ ఇంత బాగా ఉన్నాయి కాబట్టే మిగిలిన వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, మనకు వ్యతిరేకులు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తులకు దానికి దీనికి ఎత్తుక్కునే కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. కులగణన అంశాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడంపై బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ను కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ కృతజ్ఞతలు తెలిపారు. కులగణన అంశాన్ని సభలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని కొనియాడారు. టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నందమూరి బాలకృష్ణకు అవమానం జరిగింది. తొలి సమావేశంలో చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చున్నారు. ఇక రెండో సమావేశం నాటికి బాలయ్యను టీడీపీ నేతలు పక్కన పెట్టారు. చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చోవడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రానున్న రోజుల్లో టీడీపీని బాలకృష్ణ నడిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తన సీట్లలో మరోసారి బాలకృష్ణ కూర్చోకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో ర్యాలీలు చేపట్టడంపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకు, ఏపీలో చేసుకోనంటూ సీరియస్ అయ్యారు ఆయన. ఇది రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమని చెప్పారు. హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావడానికి వీల్లేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. ర్యాలీలు, ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ర్యాలీలు తీస్తారు మొదలు. ఇక్కడ రాజకీయ ర్యాలీ ఎవరు తీస్తారు? తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దగ్గర వెళ్ళిపోయి ర్యాలీలు తీయండి. మీరు ఒకరు మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేంది నగర వాళ్ళ వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలౌ చేస్తాము? ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారైంది. అక్టోబర్ 1న ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక అనంతరం అదే రోజున మధ్యాహ్నం మహబూబ్ నగర్ కు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మోదీ. ఇక దీనికి సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలిస్తూ ఉన్నారు. గవర్నర్ తమిళిసై తీరుపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు పేరున్న నేతలను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేస్తే దాన్ని రిజెక్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
మోదీ ఏజెంట్లుగా గవర్నర్లు పనిచేస్తున్నారని మండిపడ్డారు ఆయన. గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించిన సరికాదన్నారు బండి సంజయ్. ప్రభుత్వం ఏ ఫైల్ పంపినా గుడ్డిగా ముద్ర వేస్తే గవర్నర్ను మంచిదంటారని, అదే రిజెక్ట్ చేస్తే రాజకీయాలు ఆపాదిస్తారని చెప్పుకొచ్చారు. గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుందన్నారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో నవంబర్ 20 వరకు సమన్లు జారీ చేయమని ఈడీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు విచారణ పూర్తయ్యాకే కవితకు సమన్లు ఇవ్వడంపై ఆలోచిస్తామని తెలిపింది. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెళ్లికైనా ఆర్థిక సాయం అందిందా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు తీయని మాటలతో నమ్మించే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. తెలంగాణలో రాష్ట్రంలో 12 లక్షల మంది పెళ్లిలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ సీరియస్ అయింది. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. రెండోసారి కూడా నిబంధనలు పాటించకుండా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వహించిందని, గ్రూప్ 1 రీ ఎగ్జామ్లో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటని టీఎస్పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. గుండె మార్పిడి చికిత్సలకు టీటీడీ పద్మావతి హాస్పిటల్ వేదికగా నిలుస్తోంది. తాజాగా టీటీడీ పద్మావతి హాస్పిటల్లో 6 గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. గుంటూరులో 19 ఏళ్ల యువకుడికి బ్రెయిన్ డెడ్ కావడంతో అక్కడి నుంచి ప్రత్యేక చాపర్లో తిరుపతికి గుండె తరలించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చాపర్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ మార్గంలో పద్మావతి హాస్పిటల్కి గుండెను తరలించారు. అనంతరం పద్మావతి హాస్పిటల్లో 33 ఏళ్ల వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు వైద్యులు. అయితే సీఎం జగన్ చొరవతోనే 2 ఏళ్ల కిందట టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో పద్మావతి హార్ట్ హాస్పిటల్ ఏర్పాటైంది. 2 ఏళ్లలో 1900 గుండె ఆపరేషన్లు చేశారు. దేశం నలుమూలలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా తిరుపతికి రోగులు వస్తూ ఉంటారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనతి కాలంలోనే ది బెస్ట్గా గుర్తింపు తెచ్చుకుంది. తిరుమల శ్రీవారి సాలకాట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 9 రోజుల పాటు వైభవంగా సాగిన సాలకాట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాలు 5.47 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడ సేవలో దాదాపుగా 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఇక బ్రహ్మోత్సవాల్లో మొత్తం 30 లక్షల లడ్డూలు టీటీడీ విక్రయించింది. హుండీ ఆదాయం 24.22 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ ప్రకటించింది. ఇక 2 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుచానీరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. నిన్న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే ఇందులో భాగంగా ఇవాళ పవిత్ర ప్రతిష్ట, రేపు పవిత్ర సమర్పణ, శుక్రవారం పూర్ణహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ వాటర్ వార్ మరింత ముదురుతోంది. రైతులు కన్నడ సంఘాల పిలుపుతో బెంగళూరు బంద్ జరిగింది. అయితే విపక్ష బీజేపీ, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బంద్కు మద్దతు ప్రకటించాయి. విద్యా సంస్థలతో పాటు ఐటీ కంపెనీలు, రెస్టారెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. ముందు జాగ్రత్తగా బెంగళూరులో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరమంతా భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అటు తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతరిక్షం నుంచి క్రీడల వరకు భారతీయ మహిళలు అన్ని రంగాల్లో రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు. అయితే నారీశక్తి వందన చట్టం కింద మహిళా సాధికారతకు బీజేపీ ప్రభుత్వం సరికొత్త ద్వారాలు తెరిచిందని తెలిపారు ప్రధానమంత్రి. రోజ్గార్ మేళాలో భాగంగా 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు వర్చువల్గా అందజేశారు ప్రధాని మోదీ. ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయడం ద్వారా 100కి 100% ప్రజలు సంతృప్తి చెందాలనే దృక్పథంతో కేంద్రం పనిచేస్తుందని చెప్పారు ప్రధానమంత్రి.